హాయ్ వ్యూవర్స్ సీడెడ్ ఏరియా పక్కా మాస్ మసాలా మూవీస్ కు మాస్ హీరోస్కు స్ట్రాంగ్ హోల్డ్ మెగా నందమూరి హీరోస్ మధ్య ఇక్కడ భీకర పోరు ఉంటుంది కొంచెం నందమూరి హీరోస్కే అనుకోండి నాగార్జున వెంకటేష్ లకు ఒకప్పుడు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండేది కానీ టూ థౌజండ్ తరువాత క్రమంగా వారి బాక్సాఫీస్ స్టామినా ఆ ఏరియాలో తగ్గడం మొదలైంది మహేష్ అల్లు అర్జున్ క్రమక్రమంగా వారి స్థాయిని పెంచుకుంటూ పోగా ప్రభాస్ కు బాహుబలితో తిరుగులేని స్టార్డమ్ వచ్చింది ఇక్కడ ఆల్ టైం రికార్డ్స్ పరిశీలిస్తే పవన్ మహేష్ ఎన్టీఆర్ ఈ ముగ్గురికే ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డ్స్ లేవు అయితే ఫస్ట్ డే ఫస్ట్ వీక్ రికార్డ్స్ మాత్రం చాలానే ఉన్నాయి నైజాం తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టే సీడెడ్ లో అడవి రాముడు ప్రేమాభిషేకం పులి ముందడుగు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అగ్నిపర్వతం ప్రతిఘటన ముద్దుల కృష్ణయ్య పసివాడి ప్రాణం యముడికి మొగుడు ఆఖరి పోరాటం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇవన్నీ ఆల్ టైం రికార్డ్స్ అయితే ఇవన్నీ ఇరవై ఐదు ముప్పై లక్షల లోపే షేర్స్ రాబట్టాయి లక్ష రెండు లక్షల మార్జిన్తో ప్రీవియస్ మూవీస్ ని క్రాస్ చేశాయి ఫస్ట్ టైం నలభై లక్షల షేర్ రాబట్టిన చిత్రం బాలకృష్ణ ముద్దుల మామయ్య రాయలసీమలో బాలకృష్ణకు టాప్ స్టార్ గా గుర్తింపు తెచ్చిన చిత్రం ఇది అదే సంవత్సరం రిలీజ్ అయిన శివ కొంచెం తక్కువ మార్జిన్తో నలభై నాలుగు నలభై ఐదు లక్షల షేర్ తో ఈ సినిమాని క్రాస్ చేసింది తర్వాతి సంవత్సరం లారీ డ్రైవర్ నలభై ఐదు లక్షలకు పైగా షేర్ తో శివ మూవీని క్రాస్ చేయగా ఆ సినిమాని గ్యాంగ్ లీడర్ మూవీ భారీ తేడాతో అధిగమించింది సీడెడ్ లో ఫస్ట్ టైం కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మూవీ గ్యాంగ్ లీడర్ దాదాపు అరవై లక్షల షేర్ కలెక్ట్ చేసింది మూవీ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన వెంకటేష్ చంటి ఏకంగా ఎనభై లక్షల షేర్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ అయినా చంటి మూవీని క్రాస్ చేయలేకపోయిందంటే అదెంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు అదే సంవత్సరం రౌడీ ఇన్స్పెక్టర్ ఎనభై ఐదు లక్షల షేర్ తో చంటిని క్రాస్ చేసింది తర్వాత ముఠా మేస్త్రి మేజర్ చంద్రకాంత్ అల్లరి ఈ రికార్డ్ కు దగ్గరగా వచ్చాయి రౌడీ ఇన్స్పెక్టర్ మూవీని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలకృష్ణ మూవీ భైరవ ద్వీపం బద్దలు కొట్టింది తొంభై లక్షల షేర్ కలెక్ట్ చేసింది భైరవ ద్వీపం ఇక సీరియల్ లో ఫస్ట్ కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిన మూవీ హలో బ్రదర్ కోటి పది లక్షలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఈ మూవీ అల్లుడా మజాక కాస్త దగ్గరగా వచ్చినా రికార్డు కొట్టలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన పెదరాయుడు కనీ విని ఎరుగని రికార్డ్ సృష్టించి ఏకంగా రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ప్రీవియస్ మూవీని అంత భారీ తేడాతో అధిగమించడం అదే ఫస్ట్ టైం పెళ్లి సందడి నిన్నే పెళ్లాడతా లాంటి మూవీస్ అంత పెద్ద హిట్ అయినా పెదరాయుణ్ణి క్రాస్ చేయలేకపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెద్దన్నయ్య ఈ మూవీని పదిహేను లక్షల మార్జిన్తో క్రాస్ చేసింది రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు కలెక్ట్ చేసింది పెద్దన్నయ్య పెద్దన్నయ్య మూవీని అదే సంవత్సరం ప్రేమించుకుందాంరా రెండున్నర కోట్లతో బ్రేక్ చేయగా ఐదు లక్షల మార్జిన్తో అంటే రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లతో అదే సంవత్సరం చిరంజీవి మాస్టర్ ప్రేమించుకుందాం అని క్రాస్ చేసింది దీనికి దగ్గరగా సూర్యవంశ మూవీ వచ్చింది కానీ అదే ఇయర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చూడాలని ఉంది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్తో మాస్టర్ ని బ్రేక్ చేసింది ఇక చూడాలని ఉంది మూవీని భారీ తేడాతో అధిగమించిన చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమరసింహారెడ్డి ఫస్ట్ టైం మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా మూడు పాయింట్ ఏడు కోట్లు కలెక్ట్ చేసి షాకింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీని మళ్లీ బాలకృష్ణే రెండు వేల ఒకటిలో నరసింహనాయుడితో అత్యంత భారీ తేడాతో అధిగమించారు ఫస్ట్ టైం నాలుగు కోట్లు ఐదు కోట్లు వసూలు చేసిన మూవీగా నరసింహనాయుడు సీడెడ్ చరిత్రలో నిలిచిపోయింది ఈ మూవీకి అతి దగ్గరగా ఎన్టీఆర్ ఆది మూవీ నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షలతో దూసుకొచ్చినా క్రాస్ చేయలేకపోయింది రెండు వేల రెండులో చిరంజీవి ఇంద్ర ఏకంగా ఆరున్నర కోట్ల షేర్ తో నరసింహనాయుడు మూవీని క్రాస్ చేసింది ఇక ఇంద్ర మూవీని అధిగమించడానికి చాలా కాలం పట్టింది సింహాద్రి పోకిరి యమదంగా ఇంద్రకు దగ్గరగా వచ్చి ఆగిపోయాయి రెండు వేల తొమ్మిదిలో మగధీర మూవీ డబుల్ మార్జిన్తో అంటే పదమూడు కోట్ల షేర్ తో తిరిగేలా చేసింది సింహ దూకుడు గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఇలా ఎన్ని హిట్స్ వచ్చినా మగధీర రికార్డ్ చెక్కు చెదర్లేదు రెండు వేల పదిహేనులో బాహుబలి వన్ ఇరవై రెండున్నర కోట్ల షేర్ తో మగధీరని క్రాస్ చేసి మైండ్ బ్లాక్ చేయగా దాన్ని రెండు వేల పదిహేడులో బాహుబలి టూ దాదాపు రెట్టింపు షేర్తో అంటే నలభై మూడు కోట్లు కలెక్ట్ చేసి ఇక ఆలోచించడానికి ఏం లేకుండా చేసింది ఈ రికార్డ్ ని కొట్టే ఛాన్స్ ఒక్క ట్రిపుల్ ఆర్ మూవీకే ఉంది ఇక నాన్ బీబీ రికార్డ్స్ చూస్తే రెండు వేల పదిహేడులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పదిహేనున్నర కోట్ల షేర్ రెండు వేల పద్దెనిమిది రంగస్థలం పదిహేడున్నర కోట్ల షేర్ రెండు వేల ఇరవై అలా వైకుంఠపురంలో దాదాపు ఇరవై కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బీబీ రికార్డ్స్ సృష్టించాయి ఇన్ఫర్మేషన్ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మా కైబ్రీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి